హాయ్, నేను మీ సాయి కుమార్. సో 1974 ఇండస్ట్రీలో పుట్టి, ఇండస్ట్రీలో పెరిగి 1972 ఫస్ట్ దుర్యోధనుడిగా నేను కట్రాస్ వాణిమహల్లో నా ఫస్ట్ స్టేజ్ అరంగేట్రం అండ్ బ్లెస్డ్ బై ఆల్ ద టాప్, ముఖ్యంగా ఎస్వి రంగారావు గారు నన్ను ఆశీర్వదించడం. ఆ తర్వాత తాతనేని ప్రకాష్ గారి డైరెక్షన్లో రామారావు గారి హీరోగా చేసిన సినిమాల సంసారంలో నేను ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పడం. సో డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఐ థింక్ మోర్ దెన్ 1000 ఫిల్మ్స్ ఐ కంప్లీటెడ్. అండ్ ఇండియాలో ఉన్న సూపర్ స్టార్లందరికీ డబ్బింగ్ చెప్పాను, ఈవెన్ అమితాబ్ బచ్చన్ తెలుగులోకి, కుదాగవా. అట్ ది సేమ్ టైం మలయాళం సూపర్ స్టార్స్కి విష్ణువర్ధన్ గారికి, కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ గారికి, అంబరీష్ గారికి, వాట్ నాట్. అండ్ ఫైనల్గా మన సిల్వస్టర్ స్టాలిన్ కూడా ఫస్ట్ బ్లడ్ తెలుగులో డబ్బింగ్ చెప్పాను. చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి సినిమాలు చేస్తూ స్నేహం బాపు గారు దాంట్లో మెయిన్ రోల్ చేయడం, చిరంజీవి గారి ఛాలెంజ్తో రీఎంట్రీ అవ్వడం. అండ్ యూ డోంట్ బిలీవ్, ఈ రోజుకి చిరంజీవి గారి ఫ్యాన్స్ నన్ను మర్చిపోరు, ఎందుకంటే ఆ సినిమా క్లైమాక్స్లో అన్నయ్యకి 500 రూపాయలు ఉంటేనే ఆ ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది, ఆయనకు 500 రూపాయలు తగ్గుతాయి, మొత్తం థియేటరు ఆయన ఫ్యాన్స్ ఆయనకి ఇవ్వాలన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు నా క్యారెక్టర్ ఎంటర్ అయ్యి ఆయన దగ్గర ఆయన ఇంటెలిజెంట్ యూస్ చేసుకుని 500 రూపాయలు నేను అంతకు ముందు కొట్టేసుంటాను ఒక వార్డ్ బాయ్గా, అది తిరిగి ఇవ్వడం. సో ఈ రోజుకి చిరంజీవి గారు మెగా ఫ్యాన్స్ నన్ను మర్చిపోలేదు. సో ఇంక అక్కడి నుంచి ఇట్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. 1996 పోలీస్ స్టోరీ చేయడం 20 ఏళ్ళు అయింది. ఈ రోజుకి అగ్నిని మర్చిపోలేదు, ఆ కనిపించే 3 సింహాలు డైలాగు మర్చిపోలేదు. ఎన్ని పేజీలు చెప్పానో నాకే గుర్తులేదు, అన్ని మంచి డైలాగులు ఉన్నాయి. ఆనాటి సీత నుంచి ఈనాటి రాధిక వరకు ఆడదే ఆడదే సెంటిమెంట్ మీ బలహీనత, దాన్ని వాడుకోవడం మా టాలెంట్ మా టాష్. రాజశేఖర్ డైలాగ్ కానీ నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే భాష. రజనీకాంత్ కానీ, సో ఇలాగా ఎంతోమందికి బెనజీర్ అని అమితాబ్ బచ్చన్ గారికి నేను తెలుగులో చెప్పడం జరిగింది. సో వీడన్నిటినీ పక్కన పెట్టింది 20 ఏళ్ల నుంచి ఈ డైలాగు. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ అనే డైలాగు. అలాగే రీసెంట్గా ప్రస్థానం, ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కోసం దాటి తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. ఇంకా అక్కడి నుంచి ఎన్నో మంచి వేషాలు. కన్నడలో 5 సంవత్సరాలు 50 సినిమాలు హీరోగా చేశాను. సో పోలీస్ స్టోరీకి నుంచి అవార్డులు కూడా రావడం మొదలెట్టాయి, స్టేట్ అవార్డులు కానీ, ఈ ఫిల్మ్ఫేర్లు కానీ, ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ, టీవీ అవార్డ్స్ కానీ. సో యా, హంగామా హంగామా హంగామా. అలాగే కన్నడలో పోలీస్ స్టోరీ తర్వాత ద బెస్ట్ ఫిల్మ్ ఈ రంగితరంగ అయింది. నేను ఎప్పుడు చెప్తుంటాను, మా అమ్మగారు ఇచ్చిన ఈ సంస్కారం, నాన్నగారు ఇచ్చిన ఈ స్వరం మీ అందరి అభిమానం. సర్వే జన సుఖిన. గుడ్ ఈవినింగ్. సౌత్ ఇండియన్ ఫెస్టివల్ బ్లెస్డ్, ఎందుకంటే పుట్టింది చెన్నైలో, తర్వాత లాంచ్ చేసింది నన్ను యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ తెలుగులో. డబ్బింగ్లతో అందరు లాంగ్వేజ్ హీరోలకి కనెక్ట్ అయ్యాను. అది మలయాళం అవ్వచ్చు, తమిళ అవ్వచ్చు, కన్నడ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, ఈవెన్ హాలీవుడ్ హీరోలు కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పాను. సో విత్ ఆల్ దిస్ పోలీస్ స్టోరీ మేడ్ ద డిఫరెన్స్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక. సో పోలీస్ స్టోరీ తర్వాత మంచి వేషాలు వేస్తూ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చేసిన ఒక మంచి సినిమా ఈ రంగితరంగ. సో ఆల్రెడీ ఐఫా గెలిచాం, ఫిల్మ్ఫేర్ గెలిచాం, ఈరోజు సైమా కూడా మాదే మనదే. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు నాటకంలో. ప్రస్థానం వాజ్ వండర్ఫుల్. అలాగే ఎవడ్లో వాడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు ఎవడు. సో యా, నామలో ఎవరి సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది. యా, గ్రేట్ ఫీలింగ్ అందరినీ కలవడం, ముఖ్యంగా అందరూ అన్ని భాషల వాళ్ళు. సో ఇట్స్ సైమాకి బిగ్ థ్యాంక్స్, ఎందుకంటే ఒక చాలా గ్రాండ్ ఇయర్గా ఉంది. వెల్కమింగ్ కానీ, రెడ్ కార్పెట్ కానీ, పబ్లిక్ రెస్పాన్స్ కానీ, నిజంగా వీఆర్ గ్రేట్ఫుల్ టు ఫ్యాన్స్. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఉద్యోగరీత్యా ఉంటూ వాళ్ళు ఈరోజు మమ్మల్ని చీరప్ చేయడానికి రావడం అన్నది నిజంగా ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో వీఆర్ ఆల్ బ్లెస్డ్. నటులుగా పుట్టడం కానీ, లేకపోతే మన ఇండస్ట్రీలో పుట్టడం కానీ, అలాగే సౌత్ ఇండియా మొత్తం ఈరోజు కనెక్ట్ అవ్వడం కానీ, యా చాలా 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 ఎక్సైట్మెంట్గా ఉంది. అండ్ థ్యాంక్స్ 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 టు సైమా.